हेलो अंदर की नांग नमस्कार, वेलकम बैक अगेन टू माय शो सुपर मच्छी। यस सुपर मच्छी लने చెప్పినట్టు కానే ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ తీసుకొని నేను ఇతర అడిగా ఉన్నాను. మరి ఆ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే ఎంతో మంది మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్, తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకొని ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ద బబ్లీ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మృదుల ఉన్నారు మనతో పాటు. హాయ్ మృదుల గారు, వెల్కమ్ టు మై షో. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న వాళ్ళందరికీ హాయ్. హలో మృదుల గారు, చాలా చాలా రోజులు అయిపోయింది, ఎట్లా ఉన్నారండి మీరు? కేసీ గారు చాలా బాగుంది. కేసీ ఇస్ ఫైన్. ఐ థింక్ కేసీ ఇస్ ఆల్సో మీ అంటే మొన్న లాస్ట్ టైం లైవ్ ఇచ్చారు అనుకుంటా కదా. యా యా, కేసీ ఇస్ ఫైన్, మై బాబు ఇస్ ఫైన్, ఎవ్రీబడి ఇస్ ఫైన్. లిటిల్ బోరింగ్ అట్ హోమ్. I know. But good, we are going this way. Good, good, good. So, before we start with, మీరు ఒక మంచి సాంగ్ పాడండి మృదుల గారు, మాకు తెలుసు మీరు అద్భుతంగా పాడతారని. Okay. పాడండి, you know, స్టార్ట్. Yeah. Okay. Yeah. తెలుసా, ప్రేమించాలని, తెలుసా, ప్రాణం నువ్వని. రస నీకే ప్రేమని, రస నిన్నే నేనని. ఏదో నా నీపైనే ప్రేమైందే చలి. హలో. వావ్, అసలు ఉండిపోతున్నానండి. అట్లనే పక్కన మన పిచ్చుకలు కూడా ఎంత బాగా స్పందిస్తున్నాయి మీ పాటకి. అంటే ఇప్పుడే యాక్చువల్ గా జస్ట్ హాఫ్ అన్ అవర్ అయ్యాకుగా చాలా బాగా అప్పుడంతా ట్రాఫిక్ వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ బాగా. ఐ నో, ఎంత బాగా. అంటే ఐ జస్ట్ గాట్ అప్ లైక్ 20 మినిట్స్ బ్యాక్ ఏ, సో ఐఎమ్ వెరీ సారీ. అంటే నేను కాసేపు అయిన తర్వాత ఐ కెన్ సింగ్ సమ్ వన్ మోర్ సాంగ్. తప్పకుండా తప్పకుండా, మీరు అట్లా చెప్పిన తర్వాత మేము అడుగుతూ ఉంటాం ఇంకా పాటలు పాడమని. సో మృదుల గారు, మీ యాంకరింగ్ అనగానే నాకు గుర్తొచ్చేది జెమిని మ్యూజిక్ లో మీరు చేసిన లైవ్ షోస్ అండి. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ జెమిని మ్యూజిక్ లో మీరు యాంకరింగ్ చేసేటప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే అన్ని డమ్మి కాల్స్ తీసుకుంటారు వీళ్ళు, వాళ్ళు వాళ్ళే కాల్ చేసుకొని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు లైవ్ షోస్ లో అన్న ఇదిలో ఉండేదాన్ని నేను. ఏ వీళ్ళు వీళ్ళే కనెక్ట్ చేసుకుంటారు అని ఒకసారి ఎందుకో ట్రై చేస్తాను. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు కలిసింది కాల్. ఓకే. అండ్ ఫస్ట్ ఎవర్ యాంకర్ మీరే నేను మాట్లాడింది టీవీలో. అది నేను మీకు పర్సనల్ గా కూడా చెప్పకుండా నేను ఆన్ ఎయిర్ చెప్తామని అనుకున్నాను అన్నమాట. ఇంటర్మీడియట్ అప్పుడు అనుకునేదాన్ని బట్ అట్లా కాదని చెప్పి తర్వాత తెలిసింది. సూపర్ మృదుల గారు, ఒక క్షణం నేను నెంబర్స్ అనౌన్స్ చేస్తానండి. సో లిజనర్స్, మృదుల గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఇండియా లిజనర్స్ 9705222005 కి కాల్ చేయండి. యుఎస్ఏ నుంచి కాల్ చేసే వాళ్ళు 9197012005 కి కాల్ చేయండి. యూకే నుంచి చేసే వాళ్ళు 1155882005 కి. స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూజర్ తో కనెక్ట్ అయిపోండి. అండ్ ఎస్, మృదుల గారు మీరు స్కూల్లో కాలేజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు కదండి, అంటే అప్పుడు కూడా ఇంతే లైవ్లీగా ఉండేవాళ్ళ? ఎప్పుడు చూసినా చాలా బబ్లీ బబ్లీగా ఉంటారు మీరు, అప్పుడు కూడా ఇంత లైవ్లీగా ఉండేవాళ్ళ కాలేజ్ లో ఉన్నప్పుడు? స్టార్టింగ్ లో కొంచెం కాలేజ్ లో కొంచెం భయపడేదాన్ని. స్టేజ్ ఫియర్ ఉంది నాకు ఎప్పటి నుంచో, స్కూలింగ్ నుంచి స్టేజ్ ఫియర్ ఉంది, అది ఉండింది. ఇంటర్మీడియట్ లో ఉంది, డిగ్రీలో కూడా స్టేజ్ ఫియర్ ఉంది. అంటే ఎప్పుడైతే నేను లైవ్ షో స్టార్ట్ చేయడం, అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొంచెం నాకు ఆ చిన్న లిమిటేషన్స్ అనేవి తగ్గాయి. అంటే చాలా ఫాస్ట్ గా మాట్లాడేదాన్ని. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఫాస్ట్ గానే మాట్లాడతాను, ఇంకా ఫాస్ట్ గా మాట్లాడేదాను అనమాట. అంటే క్లారిటీగా ఉండేది కదా అప్పుడప్పుడు. సో నాకు కొంతమంది అక్కడ చెప్పారు, జెమిని టీవీలో చెప్పారు, వాళ్లే నాకు మొత్తం టీచర్స్ అనమాట. లేదమ్మా, కొంచెం స్లోగా మాట్లాడాలి, కొంచెం క్లియర్ గా మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఓకే ఓకే, సో కొంచెం స్లోగా మాట్లాడాలా సార్ అని చెప్పి కొంచెం అప్పుడు మెల్లగా స్లోగా మాట్లాడుతూ క్లియర్ గా మాట్లాడుతూ. ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ తెలుగు ఫ్రమ్ జెమిని టీవీ. స్క్రిప్ట్స్ చదువుతూ ఉంటే తెలుగు బాగా నేర్చుకుంటాం, రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ. అంటే క్లారిటీ, ఇంత స్పష్టత, ఇంత తెలుగు, అంటే తెలుగు తెలుగులాగా.
అంటే పక్కాగా తెలుగు నేర్చుకున్నా. అంటే అదర్వైజ్ మామూలుగా అంటే అంత స్పష్టమైన తెలుగు ఎందుకు వస్తుంది రాదు. ఓన్లీ వెన్ యూ రీడ్ సమ్ స్క్రిప్ట్స్ అండ్ యూ డూ సమ్ డివోషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ సమ్ సినిమాటిక్ ప్రోగ్రామ్స్ అలా చేసినప్పుడు తెలుగు బాగా వస్తుంది అన్నమాట. అవును అవును. మరి లైవ్ షోస్ అంటే చాలా కాన్షియస్ గా ఉండాలి కదా మృదుల గారు, మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళ లైవ్ షోస్ కి, లేదంటే మీ ఫ్లో బట్టి? ఏం లేదు, ఆ లైవ్ షో కాబట్టి నో స్క్రిప్ట్ అన్నమాట. అదొక టెన్షన్ ఉండేది నాకు, ఏం చెప్పట్లేదు ఏంటి వాళ్ళు అని. ఇలాగే మీరు లైవ్ లో కాల్ చేస్తారు, ఇలాగే ఏదో క్వశ్చన్స్ బిల్డప్ చేసి స్టార్టింగ్ లో సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేదాన్నేమో, మేబీ డెఫినెట్లీ బికాస్ ఐ వాస్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ వెన్ ఐ వాస్ ఎట్ ఏజ్ ఆఫ్ 18. అంత నేను మెచ్యూర్డ్ అయితే కాదు, ఎందుకంటే ఇంత 18 ఇయర్స్ పిల్లలు ఎట్లా మాట్లాడతారు, ఎంత పెద్ద ఎక్కువ మాట్లాడరు కదా, అంటే పెద్ద ఓ అని పాలిష్డ్ గా మాట్లాడలేరు. వెన్ ఇట్ కమ్స్ టు 22 or 23 or 24 ఇయర్స్ వచ్చినప్పుడు కొంచెం తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. సో అదే టైంలో ఎంటర్ అయ్యాను నేను 18 కాబట్టి కొంచెం సిల్లీ క్వశ్చన్స్ అడుగు ఉండొచ్చు, మేబీ పాపం కాలేజ్ ఏమనుకున్నారో తెలీదు. సో సెల్ఫ్ నథింగ్, సో ఐ యూస్ టు బిల్డ్ అప్ మై ఓన్ క్వశ్చన్స్ అండ్ గ్రాడ్యువల్లీ యాజ్ ద డేస్ పాస్డ్ కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఓకే ఇవి అడగకూడదు, ఇవి అడిగితే బాగాలేదు, ఇవి అడిగితే బాగుంది, అలా నేను నేర్చుకున్నాను. ఓకే. అండ్ మృదులా అనగానే ఇంకొకటి తక్కువ గుర్తు వచ్చేది అదిరింది అనే షో జెమినీలో. అసలు ఆ షో గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అందులో మీ మేక్ ఓవర్ కానీ, మీ లాంగ్వేజ్ ఆ లంబాడి తాండా మేక్ ఓవర్ కానీ, మీ ఎక్స్ప్రెషన్ చాలా లవ్లీగా ఉండేది ఆ షో. అండ్ ఎన్ని ఇయర్స్ చేసిండండి ఆ షో మీరు? ఐ డిడ్ ఫర్ 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ వరకు ఎవ్రీ వీక్ ట్వైస్ టెలికాస్ట్ అయ్యేది అది. సో దాని గురించి ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ మై కాలేజ్ ఎవ్రీ వెడ్నెస్డే షూట్ చేయాలి అది. ఎవ్రీ వెడ్నెస్డే షూట్ చేస్తే థర్స్డే ఆర్ ఫ్రైడే ద ఎడిటర్ హ్యాస్ టు ఎడిట్ అండ్ సెండ్ ద టేప్ టు చెన్నై. అప్పుడు చెన్నై నుంచి అన్ని టెలికాస్ట్ అయ్యేవి, జెమిని ఇవన్నీ చెన్నైకి పంపించేవాళ్ళు. ఫ్లైట్ లో చెన్నైకి పంపించి ఫ్రమ్ చెన్నై ఎయిర్ అయ్యేది అనమాట జెమినికి. సో వెడ్నెస్డే రోజు ట్రావెల్ చేసి కష్టపడి చేసి చేసిన ప్రోగ్రామ్ అది, నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాము. నిజంగా అమెరికాలో ఎంతో మంది కూడా నన్ను అడిగేవాళ్ళు అనమాట అప్పుడు నేను షోస్ కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఆ షో చాలా బాగుండిందండి, ఎందుకు ఆపేశారు, ఇలా చాలా అడిగేవాళ్ళు. ఐ యూస్ టు గెట్ తెలంగాణ బికాస్ ఐఎమ్ ఫ్రమ్, అంటే నిజామాబాద్ లో చాలా రోజులు పెరిగా నేను, సో నాకు తెలంగాణ వచ్చు. ఇప్పుడు చాలా ఇప్పుడు కూడా వచ్చుగా నేను మాట్లాడను, తెలంగాణ ఎలాట్ అనమాట వస్తుంది పోతుంది అని మాట్లాడేదాన్ని స్టార్టింగ్ లో. నైస్. దానికి స్క్రిప్ట్ ఉండదు కదండి అతిరిందికి? దానికి ఆయా దానికి స్క్రిప్ట్ ఉండేది, సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ఉండేది. ఓకే నైస్, వెరీ నైస్. అండ్ యాంకరింగ్ అనగానే మన అందరికి గుర్తు వచ్చేది సుమా గారు, ఉదయవాణి గారు, ఝాన్సీ గారు. సో మీకు మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఎవరైనా యాంకరింగ్ ఫీల్ కి వచ్చిన తర్వాత వీళ్ళని చూసి అడాప్ట్ చేసుకోవాలి అన్నట్టుగా అనుకుంటారు, మీకు ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ యాంకర్? తప్పకుండా ఇటు సుమా గారు అండ్ ఝాన్సీ గారు ఎనీ టైమ్ అండ్ ఎనీ డే. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే సుమా గారు ఇస్ వెరీ హ్యూమరస్ అండ్ తను నవ్విస్తూ ఉండడం అనేది తనకు బాగా అలవాటు, అంటే మాటలతో నవ్వించడము. ఝాన్సీ గారు ఇస్ ఫర్ హర్ ప్రొఫెషనలిజం ఇన్ ఎనీ ఆస్పెక్ట్. సొసైటీకి సంబంధించి ఒక టాపిక్ తీసుకుంటే తను అనర్గళంగా మాట్లాడగలరు. అవును. సుమా గారు ఏంటంటే అలా కాకుండా షీఈస్ వెరీ వెరీ ఇంట్రోవర్ట్, చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఇంట్రాక్టింగ్ ఆడియన్స్ ని అప్పటికప్పుడు నవ్విచ్చేసి ఆ టైప్ అనమాట సుమా గారు. అసలు వాళ్ళిద్దరిలో ఒక్కొక్క ఆస్పెక్ట్ నేను తీసుకుంటాను డెఫినెట్లీ. వెరీ నైస్. అండ్ మీరు చేసిన తక్కువ టైం లోనే బెస్ట్ యాంకర్ అవార్డు కూడా వచ్చింది కదండి మీకు? అవును, యాంకరింగ్ చేసిన చాలా తక్కువ టైం లోనే అనుకుంటాను బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది, దాని గురించి చెప్పండి. యా 10 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఆరాధన అవార్డ్ వాళ్ళు ది గేమ్ అండ్ ఇంకా 2-3 అవార్డ్స్ కూడా వచ్చాయి యాక్చువల్లీ. ఐ థింక్ అంటే ఇక్కడ పోస్ట్ లేదు అది. సో ఇంకా ఇంకా చాలా రావాలి, ఇంకా ఎట్టు అచీవ్, ఎట్టు గెట్ మోర్, మధ్యలో పిల్లలు కొంచెం చిన్న బ్రేక్. చాలా చాలా బిజీగా ఉన్న లైఫ్ లో. అండ్ కృష్ణ చైతన్య గారితో మ్యారేజ్ అండ్ ఇప్పుడు బాబు, ఇప్పుడు ఎట్లా ఉందండి లైఫ్? ఇట్స్ గుడ్ అండి. పెళ్ళైన తర్వాత ఆల్సో వి వర్ వెరీ బిజీ, దట్స్ ద రీజన్ లైక్ 2-3 ఇయర్స్ మేము అంటే పిల్లల్ని పోస్ట్ పోన్ చేయడం కూడా. అంటే వి థాట్ లైక్ మ్యారేజ్ అయిన 2-3 ఇయర్స్ వరకు లెట్స్ ఎంజాయ్ అని కాదు, ఓకే వద్దు అని అనుకున్నాం అనమాట. 2 ఇయర్స్ వరకు లెట్స్ ఎందుకు ఇప్పుడే అన్నట్టుగా అనుకున్నాము. సో ఆ టైంలో వి వర్ ట్రావెలింగ్ అనమాట యుఎస్ ఒక 5-6 టైమ్స్, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్. చాలా అసలు అందుకే నాకు ఒక ఫీలింగ్ లేదు ఇప్పుడు, ఓకే పిల్లలు పుట్టిన తర్వాత నిజంగా ఐ డింట్ గో ఎనీవేర్ అండి. శ్రేయాన్స్ పుట్టిన తర్వాత నాకు ఎన్నో షోస్ వచ్చాయి యుఎస్ లో, పాపం చాలా కాల్స్ వచ్చాయి. ఐ జస్ట్ సెడ్ నో, బాధ అనిపిస్తుంది నువ్వు అని చెప్పినప్పుడు, ఎందుకంటే డెఫినెట్లీ ఫర్ ఎనీబడీ ఎనీ టైమ్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ట్రావెల్ అండ్ గో అబ్రాడ్ షో ఇస్ ఆపర్చునిటీ. దాని మన నో అండ్ నో 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 నోటి ద్వారా నో అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ
తప్పదు కదా పిల్లల కోసం కొన్ని మనం డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ కోసం వదులుకోవాలి కాబట్టి. ఒక క్షణం అండి, ఒక మొబైల్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, చూద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ వినయ్ గారు. హాయ్ అనురాధ, మన యాంకర్ మృదుల గారు ఉన్నారు, మాట్లాడు. ఓకే, హాయ్ మేడం. నమస్తే మేడం మృదుల గారు. నమస్తే అండి, హాప్ బాగున్నారా? గుడ్ మార్నింగ్ గా. మీకు ఎక్కడి నుంచి? ఇండియానా? అనురాధ, ఇండియాలో. నేను పుట్టిందే మహబూబ్ నగర్ లో. మేడం మీరు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు మా ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు అబ్బా. నిజంగా రెగ్యులర్ కాలర్ ని, పెద్ద ఫ్యాన్ ని. ఓకే, సూపర్ సూపర్. సో మృదుల గారి షోస్ లో ఏది ఇష్టం అనురాధ నీకు? మృదుల గారు మేడం మీరు యాంకర్ గా చేశారు కదా, మీరు మేడం అది నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు జిమ్నీ మ్యూజిక్ లో చేశారా మేడం? అవును అవునా? ఓహో, నిన్ను ఒకప్పుడు రెగ్యులర్ కాలర్ మేడం, అప్పుడు జయతి గారు వస్తుండ్రు కదా, జయతి గారు వాళ్ళందరూ, అప్పుడు నేను చూశాను మృదులా అని విన్నాను, విన్న చూశాను కూడా. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తుండ్రి. అదే ఆపేయడమేనా కాదా అని కాల్ చేశాను, తెలుసుకోవడానికి కాల్ చేశాను, మీకు మాట్లాడాలి నా ప్రోగ్రామ్. ఏంటి మేడం? యా అవును మృదు, థ్యాంక్ యూ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నల్లమల్లి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే వెంకటరెడ్డి గారు, మాట్లాడండి మృదుల గారితో. నమస్తే వినయ మరియు మృదుల. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నల్లమల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి చేస్తున్నానమ్మా నేను. ఓ సూపర్ అండి, నమస్తే. తెలిసిపోతుంది భారతదేశం నుంచి చేస్తున్న మాట, అర్థమైపోతుంది. మృదుల మీరంటే నాకు ఎంతో అభిమానం. జెమిని మ్యూజిక్ లో మిమ్మల్ని మొట్టమొదటి లైవ్ లో చూసినప్పుడు ఈవిడ చాలా అగ్రతారగా వెలుగుంటుంది, అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందుద్ది అని అప్పుడే నాకు అనిపించింది అనమాట. మరి నిజంగా ఎంతో విన విధేయతలతో నువ్వు చేసే యాంకరింగ్ చూసి అప్పట్లోనే ముగ్ధున్నావా, ఇంచుమించి 10-12 ఏళ్ళ నాటి మాట. మరి నువ్వు పద్ధతిగా మాట్లాడేటమ్మా సరిగ్గా, అలాగే అదిరింది ప్రోగ్రామ్ ఏంటి, అలాగే వంటల కార్యక్రమాలు ఏంటి, ఈవెంట్స్ లో పాల్గొనటం ఏంటి, మరి నీకుందో లేదా అమ్మా, నేను కాకినాడ సాగర సంబరాల్లో నేను కలవటం కూడా జరిగింది. నాకు ప్రయాణం భయం, అర్ధరాత్రి కాదు నేను ఎక్కడికి వెళ్ళలేనంటా కూడా నువ్వు హెల్ప్ చేసావు నాకు అప్పుడు ప్రయాణ విషయంలో. మరి చాలా చాలా సంతోషం కలిగింది ఆ రోజు నాకు. ఏంటంటే నాకు సాంస్కృతిక కార్యక్రమం అంటే సరదా కొద్ది నేను వెళ్ళటం జరిగింది. అర్ధరాత్రి సమయంలో నాకు నెలలేకపోతే నువ్వు కాంప్లెక్స్ లో కూడా దేబెట్టి ఏర్పాటు కూడా చేసావు అమ్మ, నువ్వు గుర్తుందా? గుర్తొచ్చిందండి. అయ్యో చాలా మీరు బాగా గుర్తు పెట్టుకున్నారు, సారీ నేను మర్చిపోయాను, గుర్తు చేస్తే గుర్తొచ్చింది. అదే మరి మా మృదుల ఎంత అభివృద్ధి చెందటం, ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ నేను విని ఆ కృష్ణ చైతన్య గారితో మీ బంధం ఇవన్నీ కూడా మీకు సంతానం కలగటం, ఇవన్నీ నువ్వు ఇతర దేశాలు ఎన్నో తిరిగానని చెప్పు. ఇప్పుడు వినయ్ కూడా నీకులాగా నాకు ఎంతో అభిమానం అమ్మా మృదుల. వినయ్ నువ్వు అనగా కూడా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, మీ ఇద్దరు కలయికలో మాట్లాడడం మరీ మరీ ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం అమ్మా. మరి మృదుల ఉంటానమ్మా. యా బాయ్ అండి. వినయ్ నమస్తే అండి. వెంకటరెడ్డి గారు బాయ్ అండి. అది మృదుల గారు ఇందాక ఆయన చెప్తూ ఉన్నారన్నమాట, మృదుల షో ఎప్పుడు వస్తుంది వినయ, నేను ఆవిడని కలిసాను షేర్ చేసుకోవాలని చెప్పి. సూపర్ అండి. యా సో మృదుల గారు చెప్పండి, లైవ్ షోస్ లో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? లైవ్ షోస్ లో ఇబ్బంది పడ్డ ఒక కామెడీని షేర్ చేసుకుంటారు. మా అమ్మకు వచ్చింది ఒకరోజు నాతో పాటు లైవ్ కి వచ్చింది, నాతో పాటు ఎక్కడికో వచ్చింది, నాతో పాటు లైవ్ కి వచ్చింది అనమాట. కూర్చోబెడతా అందరు లైవ్ లో మామూలుగా ఎప్పుడైనా వచ్చినప్పుడు. బట్ మా అమ్మ నేను కూడా చూస్తానే ఒకసారి, ఇప్పుడు చూడలేదు కదా ఎలా ఉంటుందో ఏంటో చూస్తా అనేది. సరే ఓకే, బట్ కామ్ గా కూర్చో, ఏం మాట్లాడద్దు, నా ఏం మాట్లాడను, నాకే భయం కదా, నేను ఎందుకు మాట్లాడతాను అనేది. సరే అని చెప్పి కెమెరా ముందుంటుంది, మనం నిల్చున్నాము, అక్కడ కెమెరా పక్కన కూర్చుంది అనమాట. కెమెరాకు లెఫ్ట్ సైడ్ కూర్చుంది, కెమెరాకు రైట్ సైడ్ దెర్ ఇస్ అ మిర్రర్ అండ్ ఫ్రమ్ దేర్ ఎడిటింగ్ రూమ్ కనిపిస్తుంది.
ఓకే డ్రెస్సింగ్ రూమ్ మాకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫ్రమ్ ద మిర్రర్. అయితే మధ్యలో నేను మాట్లాడుతూ ఉన్నాను, షీ వాజ్ వెరీ క్యూరియస్ అసలు ఎడిటింగ్ రూమ్ లో ఏమవుతుందో చూసుకోవాలని చాలా క్యూరియస్ గా ఇట్లా వంగుతూ 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 ఉందన్నమాట. ఇట్లా షీ వాజ్ జస్ట్ మూవింగ్ అనమాట. కెమెరా ఉందన్న విషయం మా అమ్మకి తెలీదు. ఎదురు కెమెరా ఉంది, పక్కన ఎడిటింగ్ రూమ్ ఉంది, ఎడిటింగ్ రూమ్ ని చూడాలన్న ధ్యాసతో ఇలా జరుగుతూ 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 షికేమ్ అంటే షీ కవర్డ్ ద కెమెరా వెన్ ఇన్ ది లైవ్ షో. ఓకే ఎడిటింగ్ రూమ్ లోకి తొంగి చూసే పాటికి ఎడిటర్ ఇల్లండి 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 అని చెప్పి చేతులు ఇట్లా ఇట్లా మూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, అక్కడ అర్థం వచ్చేసింది ఆల్రెడీ. బయటకు వచ్చేసి ఏడ్చేసింది అనమాట, టెన్షన్ అనమాట మా అమ్మకి. మా అమ్మకి టెన్షన్ కాదు బేసికల్ అండి, నన్ను ఏమనేస్తారు, అయ్యో తప్పు చేసేసాడు అని. నాకు తెలుస్తోంది మా అమ్మ అడ్డం వస్తుంది, కానీ లైవ్ లో చెప్పలేను, అమ్మ జరుగు అని చెప్పలేను కదా. అవును కరెక్టే. అఫ్కోర్స్ ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు చూసారు, అంటే ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అదేంటి ఎలా ఆలోచిస్తారు అలా అని చెప్పి చిన్న చిన్న కొన్ని షంటింగ్స్ పడ్డాయి, కానీ ఇంకా దట్స్ ఓకే అనుకుంటుంది. ఇబ్బంది ఏం లేదు, ఇట్లనే ఎవరు కాలేజ్ నుంచి కాల్ చేసినప్పుడు ఇబ్బంది పడేదాన్ని చూసుకుంటేవాళ్ళు అనమాట. ఏంటి ఈ రోజు వాక్ బాగుంది, నాకే పెట్టేశావు, దాని గురించి చెప్పవాలి అంటే అబ్బా నువ్వు పెట్టేసావు నువ్వు పెట్టేసి అని చెప్తూనే. సూపర్ అండి. మనకి కాలిఫోర్నియా నుంచి సౌజన్య మెసేజ్ చేసింది అండి మీకు, సే హాయ్ టు మృదుల గారు ఫ్రమ్ మై సైడ్, ఐ లవ్ హర్ స్లాంగ్, ద వే షీ టాక్స్ టు ఎవ్రీవన్ అండ్ హర్ డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ అండ్ మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అండి, చాలా చక్కగా మాట్లాడతారు మీరు లైవ్ షోస్ లో కానీ యాంకరింగ్ లో కానీ. మీ స్మైల్ త్రూ అవుట్ కంటిన్యూ అవుతూ ఉంటది, అదే నవ్వాలని నవ్వరు, చాలా నాచురల్ గా నవ్వుతూ ఉంటారు, బాగా అనిపిస్తుంది నాకు అది కూడా. అండ్ మీరు చాలా స్టేజ్ షోస్ కూడా అండ్ చాలా హోస్ట్ చేస్తుంది కదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవ్వచ్చు అండ్ ఆడియో రిలీజెస్ అవ్వచ్చు ఆర్ అబ్రాడ్ లో షోస్ అవ్వచ్చు, ఆ హోస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎంత అలర్ట్ గా ఉండాలి యాంకర్స్ అన్నప్పుడు? అంటే ఇప్పుడు మనకి ఒక్కోసారి స్పాన్సర్స్ లిస్ట్ అది యాడ్ అవుతూ ఉంటది పేర్లు, అండ్ ఒక్కోసారి అప్పుడే గెస్ట్లు ఎంటర్ అవుతూ ఉంటారు, సో అప్పుడు టెన్షన్ పడతారా లేదంటే ఎట్లా, ఎంత అలర్ట్ గా ఉండాలి మనం? స్టార్టింగ్ లో చాలా టెన్షన్ పడేదానండి, అంటే ఎలా చెప్తానో ఏంటో అని చెప్పి. ఎందుకంటే పొలిటీషియన్స్ ప్రోగ్రామ్స్ చాలా చేసేదాన్ని నేను. అసలు పొలిటీషియన్స్ మనకు అందరివి తెలియవు కదా, వాళ్ళ డిసిగ్నేషన్స్ ఏం చేస్తారు, కొంతమంది తెలుస్తారు తెలియవు. వస్తుండేవాళ్ళు వీళ్ళేమో చెప్తూ ఉండేవాళ్ళు, నాకు బేసిక్ గా నేను చాలా బండలాగా తయారైంది అక్కడే అండి. అంటే ఆ పొలిటీషియన్స్ షో రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసి ఏంటంటే నాకు ఇంకా మొత్తం మనకు అర్థమైపోయింది, ఓకే ఇది చెప్తూనే ఉంటారు అని చెప్పి. ఎంత అలర్ట్ గా ఉండేదాన్ని అంటే ఫ్రమ్ ద స్టార్ట్ ద ఎండ్ అసలు కూర్చోదాన్ని. నేను ఇప్పటికి కూడా ఒక స్టేజ్ షో లో కూర్చోను, ఎప్పుడు కూర్చుంటే నాకు రిలాక్స్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను అలర్ట్ గా ఉండలేను. అండ్ ఎంత అలర్ట్ గా ఉండాలంటే ఇప్పుడు ఏది చేసినా కూడా ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ లోనే ఇట్ ఈస్ లిటిల్ ఈజీ అనిపిస్తుంది తెలుసా. అంటే మహా అంటే మన స్పాన్సర్స్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఇండియాలో కొన్ని షోస్ ఉంటాయండి అసలు ఎవ్వరు వచ్చి ఏం చెప్తారో అర్థం కాదు. ఓకే అబ్బో అసలు అది చాలా ఘోరంగా ఉంటుంది. హీరోస్ అవ్వచ్చు హీరోయిన్స్ అవ్వచ్చు ఎంటర్ అవుతూ ఉంటారు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళ వీళ్ళ అందరి గురించి చెప్పకపోతే వాళ్ళు మళ్ళీ హర్ట్ అవుతారు ఫీల్ అవుతారు. బాగుండదు, అందరినీ అడ్రస్ చేయాలి కాబట్టి వి షుడ్ బి వెరీ వెరీ. అండ్ లైవ్ ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటుంది, లైవ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి అవును చాలా. అండ్ ఇప్పుడు కేసీ గారి గురించి మాట్లాడుకుంటే, కేసీ గారు బ్యాచ్ సింగర్స్ అందరితో కూడా మీకు మంచి ఫ్రెండ్షిప్ కదండి ఆ బ్యాచ్ అందరితో, సో అదర్ దాన్ కేసీ అంటే మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? అదర్ దాన్ కేసీ మై ఫేవరెట్ సింగర్ ఫ్రమ్ చెన్నై ఇస్ హరిచరణ్ గారు, నాకు చాలా ఇష్టము. అండ్ అంటే ఐ యూస్ టు లైక్ హిమ్, అంటే నేను చాలా వినేదాన్ని, ఇప్పుడు చాలా వరకు పాటలు తగ్గించేసా వినడము, బిజీగా అయిపోయి జస్ట్ అది కర్ణాటక వోకల్ పెడుతూ ఉంటాను అనమాట, కొంచెం శ్రేయాంశి కూడా వింటూ ఉంటాడని చెప్పి అప్పుడప్పుడు. ఐ లైక్ హరిచరణ్ గారు. అండ్ అఫ్ కోర్స్ బాలు గారు, వాళ్ళందరూ డెఫినెట్ గా అది ఆ ఎరాలో వాళ్ళు, ఈ ఎరాలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఫ్రమ్ చెన్నై అది. ఇంకా తెలుగులో చెప్పాలంటే చాలా మంది ఉన్నారు మీ బ్యాచ్ లో, పర్టికులర్ గా మన కేసీ గారి బ్యాచ్ లో చూసుకుంటే. మన బ్యాచ్ లోనా ఐ లైక్ హేమచంద్ర, ఐ లైక్ హేమచంద్ర, ఐ లైక్ దీపు, యా అందరూ ఒక్కొక్కరు జానర్ ఒక్కొక్కరికి ఉంది. మెలడీ అంటే కృష్ణన్న, ఓకే జానర్స్ ఉన్నాయి అన్నమాట. నైస్. అండ్ మృదుల గారి గురించి మాట్లాడుకుంటే మా ఊరి వంట గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. యా యా
ఎన్ని షోస్ చేసిండండి ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటారు 3000 ఎపిసోడ్ చేసినట్టున్న మా ఊరి వంట తప్పకుండా అండ్ మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అందులో వంట టేస్ట్ చేసి అని చెప్పి అండ్ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే మీరు ప్యూర్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ ఎవరైనా చేసినప్పుడు నోట్లో బెల్లం వేసుకొని అనేవాళ్ళని అవునండి చాలా రోజులు బయటకు చెప్పలేదు అది ఇంకా మా ఊరి వంట అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ టెల్లింగ్ అన్నమాట ఎందుకంటే మా అమ్మ అసలు తిట్టేది నన్ను ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు చేస్తావు అంటే నాకేం తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అనేదాన్ని ఇంకా ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉండేది బట్ ఐ గాట్ యూస్ టు వృత్తి రీత్యా వృత్తిపరంగా ఏదైనా ఓకే అన్న క్లారిటీ తెచ్చేసుకొని ఆ మరి ఎన్నో మంది సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఎన్నో అనుకోని సీన్స్ లో చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా ఇష్టమా అలా చేయడం వృత్తి రీత్యా ఎవ్రీథింగ్ విల్ పాస్ లైక్ దాట్ అని చెప్పి వదిలేసేదాన్ని ఎపిసోడ్స్ మా ఊరి వంట అసలు చాలా బాగుండింది చాలా ఊర్లు తిరుగుంటారు కదా అమ్మ ఎన్ని ఊర్లు ఎంత కష్టం ఒక కాస్ట్యూమ్ చేంజ్ చేయాలంటే ఒక పొలంలో చేసేవాళ్ళం ఒక పొలంలో టేబుల్ వేసి కూర్చొని వంట చేసేవాళ్ళం కాస్ట్యూమ్ చేంజ్ అంటే ఎంత కష్టం అయ్యో తెలుసా ఒక్కొక్క ఇల్లు వెతుక్కొని ఆ పొలాల దగ్గర ఒక చిన్న గుడిసెలలో కూడా నేను బట్టలు మార్చుకున్నాను బ్యాక్ టు బ్యాక్ అసలు ఎంత ఎనర్జీ ఉండేదంటే అప్పుడు అంత ఎనర్జీ ఇప్పుడు లేదని చెప్పాలి చాలా ఎనర్జీ ఉండేది అంటే టక్క 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 మేకప్ హెయిర్ డ్రెస్ కాస్ట్యూమ్ ఇయర్ రింగ్స్ అన్ని ఫింగర్ టచ్ చిటికేస్తే మారిపోయేది మనకి న్యూ జెర్సీ నుంచి దండ్రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం దండ్రెడ్డి గారు నమస్తే అండి మాట్లాడండి మృదుల గారితో వినయ్ గారు నమస్తే అండి మృదుల గారు నమస్తే అండి నమస్తే వినయ్ గారు మీ పేరు దండ్రెడ్డి గారు నా పేరు దండ్రెడ్డి మాట్లాడండి నేను మీ యాంకరింగ్ చూసుకోండి చాలా బాగుంటుంది అంటే అంటే నేను కూడా రెండు సార్లు జెమ్ మ్యూజిక్ లైవ్ కి వచ్చానండి కాల్ చేశారా అప్పుడు గిరితో ఒకసారి కుమార్తో ఒకసారి చేశానండి అప్పుడు గిరి వాళ్ళు కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారండి ఎందుకంటే ఆ మేకప్ రూమ్ లో దగ్గర నుంచి కూడా ఎలాగా ఇవ్వమంటారు మీకు లేకపోతే తక్కువ చేయమంటారు ఎక్కువ అని చెప్పి అడగడం అలాగే ఏంటంటే చాలా కోఆపరేట్ గా ఉన్నారండి అక్కడండి తర్వాత అంటే గిరి మధ్యలో గ్యాప్ మధ్యలో చెప్పుకోరండి ఎలాగా మీరు ఈ టీవీని చూస్తూ మీరు ఆ స్పీకర్లు ఎంటుండని చెప్పి చెప్పుకోరండి ఆ చెప్పిన తర్వాత నాకు అనిపించింది అండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అని అండి తర్వాత కుమార్తె చేసినప్పుడు కూడా తను కూడా చాలా బాగా ఇచ్చేసింది అండి సూపర్ సూపర్ మీకు అయితే టీవీ ఎక్స్పీరియన్స్ ఉంది అయితే నైస్ వెరీ నైస్ అండి దండ్రెడ్డి గారు ఏమైనా అడగాలనుకుంటున్నారు ఇంకా మృదుల గారిని అదేంటి మృదుల గారు మృదుల గారు ప్రోగ్రామ్ చూసుకోవడం చాలా బాగా చేసుకోవడం మొత్తానికి కూడా యాంకరింగ్ ఏంటి విట్టు ఉండండి దండ్రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అది మన దండ్రెడ్డి గారు సో మృతుల గారు చెప్పండి మీరు చేసిన షోస్ లో మీరు బాగా ఎంజాయ్ చేసిన షోస్ ఏది అదిరింది ఎంజాయ్ చేసేదాన్ని దాని తర్వాత నేను ఒక ప్రోగ్రామ్ చేశారండి శ్రీదేవి శ్రీదేవి గారి గెటప్ లో శ్రీదేవి గారి గెటప్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి కాన్సెప్ట్ తో మానవ అనుకుంటూ ప్రోగ్రామ్ చేసేదాన్ని ఇంద్రలోకం నుంచి వచ్చేదాన్ని అనమాట నేను ఆశం స్టాప్ బ్లాక్ లో అని ఒకటి ఉంటుంది అలా దింపుతారు నన్ను ఆ గ్రీన్ మ్యాట్ లో చేసాము చాలా బాగుంటది అది కూడా యాక్చువల్గా అది కూడా మంచి రేటింగ్ వచ్చేది ప్రోగ్రామ్ బట్ కొన్ని అది దాని సినిమాలు వెయ్యాలి అనే కాన్సెప్ట్ తో ఇంకా తీసేశారు ఆ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది యాక్చువల్ ఆ ప్రోగ్రామ్ కూడా అది కూడా ఎంజాయ్ చేసేదాన్ని అంటే కానీ ఫిక్షన్ బేస్డ్ జెమినీలో చేసిన ఫిక్షన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏ ఛానల్ లో చేయలేదండి ఒకప్పుడు జెమినీ ద వెరీ ఫస్ట్ ఛానల్ వేర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ లో ఎన్ని ఫిక్షన్ గెటప్స్ వేసుంటారు జాన్సీ గారు చెప్పండి అంటే ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఒక యాక్ట్ గెటప్ వేయాలన్నా అది జెమినీ నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా ఉన్నాయి కానీ జెమినీలో ఉన్నటువంటి అప్పుడు ఫ్లేవర్ జెమినీకే అవునండి వెరీ నైస్ అండి ఇప్పుడు అయితే ఒక మొబైల్ కాలర్ ఎవరు మాట్లాడుతున్నారండి వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి నమస్తే అండి మృదుల గారితో మాట్లాడండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీరన్నట్టుగా ఇక్కడ ఏంటంటే నేను ఒక బ్లైండ్ పర్సన్ అయినప్పటికీ ఆ రోజుల్లో జెమినీ కార్యక్రమాలు బాగా విపరీతంగా వినేవాడిని అమ్మా అసలు ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కి జెమినీ అనేది పెట్టింది పేరమ్మా నిజం చెప్పాలంటే అప్పట్లో ఏంటి మిగతా ఛానల్స్ వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఫిల్మ్ బేస్డ్ కార్యక్రమాలు
అసలు వేరే ఛానల్స్ కి వెళ్లాల్సిన ప్రోగ్రామ్స్ కూడా జెమినీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయమ్మా. అవును, అది జెమినీ వాళ్ళకి కొంత లక్కీ కూడా అనుకోవచ్చు. అండ్ వాళ్ళ ప్రెజెంటేషన్ అది కూడా చాలా బాగుండేది. ఆ తర్వాత అప్పట్లో అనుపమ గారు అని చెప్పేసి ఒక ఆర్జే ఉండేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. మరి మీరందరూ అటో ఎక్కడో ఒక చోట మాకు వినిపిస్తున్నారు, బాగా ఉంది. మరి ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది అనేది మీకేమన్నా ఐడియా ఉందా? ఉన్నారండి, బ్రేక్ తీసుకున్నారు ఆవిడ, ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు అనమాట. మేము కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు, బట్ యా బ్రేక్ తీసుకున్నారు. ఇంకా తను యాంకరింగ్ చేయకపోవచ్చు, చాలా రోజులైంది ఆవిడ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతోనే ఉన్నారు. యా జెమినీలో అప్పట్లో ఏమిటంటే ఆమెది కూడా మీతో పాటుగా తనది కూడా ఒక గొప్ప వాయిస్ అప్పట్లో. అవునవును, యా చాలా బాగా చేస్తుండేది. అండ్ అదే విధంగా ఇక మీరైతేనేమో మరి మా ఊరి వంట కార్యక్రమంలో మరి వాళ్ళ చేత చేయించటం కాదు కానీ మీరే చేస్తున్నట్టుగా కూడా అట్లా అంత అద్భుతంగా కార్యక్రమాన్ని మీరు రన్ చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా వినేవాడిని అమ్మా అప్పట్లో. మరి నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ వంటలు అవన్నీ వాళ్ళు చేసి అలా మీ ఇలా చూపించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అవి ఏమన్నా మీరు కూడా చేసేవారా? కొన్ని చేసేదానండి, మా ఊరి వంట నుంచే కొన్ని టిప్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్నాను. అది నా పెళ్లి తర్వాత నాకు ఉపయోగపడింది అనమాట. ఇంట్లో మా ఇంట్లో ఉపయోగపడలేదు కానీ, పుట్టింట్లో ఉపయోగపడలేదు కానీ, అత్తగారి ఇంట్లో మాత్రం వాటన్నిటిని గుర్తు చేసుకుని అలా చేశారు కదా ఇలా చేశారు కదా అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ కృష్ణ చైతన్య గారు ఇప్పుడు ఏ సినిమాల్లో పాడుతున్నారు, అండ్ వారి యొక్క మ్యూజిక్ కెరియర్ సింగింగ్ కెరియర్ అనేది ఎలా వెళ్తుంది, రెండు మాటల్లో చెప్పండి. చెప్తానండి. సో ప్రస్తుతానికి ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ప్రస్తుతం రికార్డింగ్స్ ఏం జరగట్లేదు, అంటే ఎవరు బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఏం జరగట్లేదు. కొన్ని రిలీజ్ అయ్యి ఉన్నాయండి తమన్ గారివి అవి, సో కొన్ని లైన్డ్ అప్ ఉన్నాయి, అవి రిలీజ్ అయ్యే వరకు మనం చెప్పలేము కాబట్టి ఇదంతా. ఇది ఆడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో, లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుందో ఏంటో ఏంటో తెలియదు. సో అప్పుడు అవి తెలుస్తుంది. అండ్ స్వరాభిషేకము కొత్త ప్రోగ్రామ్స్ లో అది టీవీలో కనిపిస్తూనే ఉంటారు. కృష్ణ చైతన్య గారు, అవునా? అయితే ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను, పర్వాలేదు అండి. ఎందుకంటే వారిని అడగాలనుకున్నదంతా వారి వైఫ్ ని అడిగేద్దాం, ఏం పోయింది, ఎవరు చెప్పినా ఉంటాయి కదా సమాధానం అన్నది. ఒకటి ఫైనల్ గా పరభాష గాయకుల హవా తగ్గిపోయి, అండ్ మరి చైతన్య గారు బాగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి మంచి సినిమా పాటలు పాడుతూ బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. నమస్తే వెంకరెడ్డి గారు. మృదుల గారు, మా ఊరి వంట గురించి అందరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి చేసిన ప్రతి ఒక్క వంట టేస్ట్ చేసి నిజంగా జెన్యున్ గా చెప్పేవాళ్ళా అండి? కానీ బాగుండేవండి, అంటే ఒక 10 వంటలు చేస్తే అందులో 8 వంటలు ఖచ్చితంగా బాగుండేవి. కష్టపడి అన్ని వేస్ట్ చేస్తారు కదా మన కోసం, అని వేడి వేడిగా తింటాం కాబట్టి వేడి వేడిగా తిన్నా ఏ తిన్నా బానే ఉంటుంది యాక్చువల్ గా. అవును అవును. అండ్ మిమ్మల్ని బాగా ప్యాంపర్ చేసేవాళ్ళండి ఆ షోస్ లో, మీరు అక్కడ గెస్ట్లు ఊర్లో వాళ్ళు లేడీస్ అవన్నీ ఏంటి ఎవరైనా, చాలా ప్రేమ ఉంటుందండి అటువైపు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అసలు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు తెలుసా, గాజులు ఇచ్చేవాళ్ళు, ఫింగర్ రింగ్స్ ఇచ్చేవాళ్ళు, బ్యాండ్స్ ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, చీరలు పెట్టేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏం అవసరం లేదు, నిజంగా మంచిగా మాట్లాడే వాళ్ళు అంటే చాలు వాళ్ళకి. అయ్యో, వాళ్ళకి టీవీ అంటే పిచ్చి, టీవీలో కనిపించే వాళ్ళు అంటే ప్రేమ బాగా వాళ్ళకి. సిటీలో అంత ఉండదు డెఫినెట్ గా, నేను ఓపెన్ గా చెప్తున్నాను, సిటీ ఖర్చులు అట్లా ఉండదు కానీ ఊర్లలో వెళ్తే చాలా ప్రేమ చూపిస్తారు, చూపించేస్తారు. సిటీలో చూపించారు, మనసులో పెట్టుకుంటారు, ఇదే లైక్ అంతే అంతే. అవును. అండ్ మీకు పర్సనల్ గా ఎట్లాంటి షోస్ చేయడం ఇష్టపడతారు, అంటే కంటెంట్ బేస్డా, లైవ్ షోస్, ఎలాంటి షోస్ చేయడానికి ఇష్టపడతారు మీరు? అయితే నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. బేసిక్ ఏంటంటే, మృదుల అనే యాంకర్ ఒకలాగా అందరికి తెలుసు, ఇలా డీసెంట్ గా డ్రెస్సింగ్ విషయంలో గానీ, మాటల విషయంలో గానీ, ఐ నెవర్ వోర్ స్లీవ్లెస్ డ్రెస్, అవును, ఐ నెవర్ షార్ట్ డ్రెస్, ఐ నెవర్ వోర్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ మై నీ ఆర్ నీ లెంత్ కూడా కాదు. నేను ఎప్పుడు కూడా చిన్న లెంత్ వేయలేదు, వెయ్యను కూడా. ఐ డెంట్ ఎక్స్పోజ్ ఎనీథింగ్. స్కిన్ షో అనేది మనం చెయ్యం బేసికల్లీ, దట్ ఈస్ అంటే నాకు ఫ్యామిలీ, నా ఫ్యామిలీలో అలాగే పెరిగాను, అండ్ ఐ గాట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, అండ్ ఈవెన్ పర్సనలీ ఐ డోంట్ లైక్
మా అమ్మ నాన్న వేసుకోమని చైతన్యం చేసుకోమన్నా కూడా నేను వేసుకోను బేసికల్లీ ఆ టైప్. దాని వల్ల ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నాకు చేసిన అలవాటు. ఓకే. అండ్ నాకు జనరల్ యాక్సెప్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు సుమా గారు ఎక్స్పోజింగ్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారా? చేసుకోలేదు. నేను చేస్తే కూడా ఎవరు చేసుకోలేరు అట్లాంటివన్నీ. అంటే ఆ ఇరా అనేది లేదు. అంటే నాకు ఆ సర్కిల్ లేదు మరి నా దాంట్లో. ఐ డిడ్ ఆల్ ఒక కాన్సెప్ట్ బేస్డ్ ప్రోగ్రామ్స్, ఒక కంటెంట్ బేస్డ్ ప్రోగ్రామ్స్, మీరు అన్నట్టు లైవ్ షోస్, కొంచెం డీసెంట్ ప్రోగ్రామ్. డీసెంట్ ప్రోగ్రామ్స్ అంటే మిగతా అని డీసెంట్ అని అసలు చెప్పనే చెప్పను డెఫినెట్ గా. హూఆర్ మై టు సే. కాకపోతే ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను చేశాను. అండ్ అలాంటి ప్రోగ్రామ్స్ నాకు వస్తాయి ఫ్యూచర్ లో కూడా. మారుతున్న తరం కొద్ది అట్లాగే ఉంటానంటే కుదరదు. కానీ మేబీ ఐ మేబీ స్టైలిష్, బట్ అందులో కూడా నా లిమిటేషన్స్ లో ఐ విల్ బి స్టైలిష్ అంటే. నైస్, వెరీ నైస్ అండి. సూపర్బ్ అండి. ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడదాం అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? రంజిత్ కుమార్ మేడం, మహబూబ్ నగర్. రంజిత్ కుమార్ నమస్తే అండి. మన యాంకర్ మృదుల ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ రంజిత్ గారు. మేడం, ఒకటి అంటే నేను కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీది సుధామూర్తి గారి దగ్గర మీరు ఇంటర్వ్యూ చేశారు. అవును. ఆ ఇంటర్వ్యూ చాలా అంటే నేను చూశాను, మొత్తం టోటల్ చూశాను. అది ఇప్పుడు గుర్తొచ్చి చాలా బాగా చేశారంట. థ్యాంక్ యూ అండి. అసలు నాకు సుధామూర్తి గారు అంత నిజంగా చెప్తున్నా, అప్పటి వరకు సుధామూర్తి గారి గురించి పూర్తిగా నాకు తెలియదు. ఆ ముందు రోజు సుధామూర్తి గారి ఇంటర్వ్యూ ఉంది అంటే ఆవిడ తెలుసు, కానీ ఐ స్టార్టెడ్ లెర్న్ రీడింగ్ అబౌట్ హర్. ఆ రోజు రాత్రంతా చదివాను, 2-3 దాకా చదివాను ఆవిడ గురించి. అండ్ అనుకున్న అంత అదృష్టం నాకు, అందరికి రాదు కదండి అదృష్టం. ఆవిడ ఆ బుక్స్ చూసి అందరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. అలాంటిది నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఇన్ఫోసిస్ బిల్డింగ్ లో చేసాం యాక్చువల్లీ. అది మొత్తం చూశాను, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు, మంచి విషయం గుర్తు చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి రంజిత్ గారు. అండ్ ఇప్పుడైతే రమణ గారు, నమస్తే అండి, మాట్లాడండి మన మృదులా గారితో. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి రమణ గారు. అమ్మా నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. మాట్లాడండి, మృదులా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో రమణ గారు, నమస్తే అండి, బాగున్నారా? అమ్మా బాగున్నామ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మీరు? అది విశాఖ జిల్లా పక్కనే నవల అనకాపల్లి, పక్కనే నవలపల్లి చిన్న గ్రామం. ఓ ఓకే. మేము డైలెక్ట్ కాలర్ ఉన్నాం, వినే ఉంటారు. ఓ ఓకే ఓకే, అన్ని వింటూ ఉంటారు రోజు లైవ్. అవునమ్మా. నైస్, సంతోషం అండి రమణ గారు. మనం మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉండండి. నమస్తే అండి రమణ గారు. యా మృదులా గారు, చూస్తున్నారు అసలు ఎంత మంది మీ షోస్ కి, నిజంగా మీ షోస్ గుర్తు పెట్టుకుని కాల్ చేసి చెప్తున్నారు చూడండి. అది చేశారు కదా, ఇది చేశారు కదా అని. అండ్ ఇప్పుడు ఇంకో నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చూసుకోవటంలోనే బిజీ అయిపోతారు. బిజీ అయిపోయి వాళ్ళ పర్సనల్ హెల్త్ గురించి కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే, మామ్స్ హెల్తీగా ఉంటేనే పిల్లల్ని ఇంటిని బాగా చూసుకోగలమని చెప్పి, వాళ్ళు ఎంతసేపు పిల్లలు అని చెప్పి. అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఒకటి ఉంటది మనకి డెలివరీ తర్వాత, దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి మామ్స్? అలా ఉందండి, దీని గురించి ఒక స్పెషల్ లైవ్ చేస్తే బెటర్ అనుకుంటా మీరు. ఓకే, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మనం మాట్లాడచ్చు. జస్ట్ అది క్రిస్ప్ గా 1 మినిట్ లో చెప్తాను ఇప్పుడు నేను. అఫ్కోర్స్ ఉంటుందండి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కంపల్సరీ ఉంటుంది. మన పెద్దలు వింటే ఏందది, మాకేం లేదు, మీకే అనే రోగాలు అంటారు అన్నమాట వాళ్ళు. అదేంటో మనకే వస్తుంది, అది మన దురదృష్టం ఏంటో అర్థం కాదు. అది ఒకటి కంపల్సరీ. అండ్ ఆ తర్వాత నిజంగా అండి, ఈ మధ్య నేను తెలుసుకున్నా, మదర్స్ హెల్త్ ఇస్ సో ఇంపార్టెంట్. పిల్లలు మనం బాగాలేకపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? సో వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. మనం నిజంగా, నేను ఎంత అండి, అన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో ఉంటాయి కదా, యూస్ టు ఇట్, మంచి తినేదాన్ని ఫ్రూట్స్. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు తింటే మళ్ళీ వాడికి ఉండదేమో సాయంత్రము, సరేలే మళ్ళీ కొనుక్కుందాంలే, మనం మళ్ళీ తిందాంలే. సో అట్లా ఐ స్టాప్ ఈటింగ్ ఫ్రూట్స్ అసలు. సో ఫ్రూట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, దట్స్ స్మాల్ ఎగ్జాంపుల్ వే అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తామని. అండ్ ఐ యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ చాయ్. నేను పెద్ద చాయ్ లవర్ని, టీ లేదా నేను పక్కలేనమాట.
సో నేను పొద్దున్న ఒక రెండు మూడు టీ తాగి 4 టీస్ తాగేసి వాడికి లంచ్ పెట్టిన తర్వాత నేను 3 గంటలకు తినేదాన్ని. దాని వల్ల నాకు కొంత కొంచెం అసిడిటీ ప్రాబ్లం కూడా వచ్చింది బేసికలీ. అంటే నేను ఎందుకు చెప్తాను ఇది అంటే మీ టాపిక్ తీశారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ అంటే దట్ ఈస్ హౌ ది నెగ్లెక్ట్ ఆ ఏం తింటాంలే ఆకలి వేయట్లేదు కదా వాళ్ళకి పెట్టేసాం కదా నౌ విల్ రిలాక్స్ విత్ చాయ్ అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ ఫుడ్ పెట్టిన ఒక పెద్ద ప్రహసనం కదా మనకి. వాళ్ళు పెట్టిన తర్వాత మనం రిలాక్స్ అవుదాం అనుకుంటాం, ఆ రిలాక్సేషన్ టీ గుర్తొస్తుంది. టీ ఉట్టి కడుపు ఏం లేకుండా టీ తాగితే అసిడిటీ వస్తుంది. అవును. అదర్వైజ్ ఏంటి ఇప్పుడు మనకి పిల్లలకు గోల లేదనుకోండి, మనమే హ్యాపీగా మనం మన తిండి మనం తింటాము ఉంటాం కదా. సో తిన్న తర్వాత వి రియల్లీ నెగ్లెక్ట్, వి డోంట్ ఈట్ గుడ్ ఫుడ్, వి డోంట్ ఈట్ గుడ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్. మన హెల్త్ మనం కాపాడుకోము, కానీ ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వచ్చే లోపే కాపాడుకోవాలి. ప్రాబ్లం అంటే ఏంటి, ఇవే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లేదంటే వీక్ అయిపోవడము, ఎనర్జీ లేకపోవడం, ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. నేను ఐఎమ్ స్టిల్ బ్రెస్ట్ ఫీడింగ్, యాక్చువల్ గా హిస్ నియర్లీ 2 బట్ ఐఎమ్ స్టిల్ ఫీడింగ్ హిమ్. అంటే ఇంకా లాస్ అయిపోతుంది కదా, బాడీలో ఉన్నదంతా లాస్ అయిపోతుంది. ఎవ్రీ మదర్ హ్యాస్ టు టేక్ మల్టీవిటమిన్ అండ్ కాల్షియం D3 డెఫినెట్ గా తీసుకుంటే దే విల్ బి, అంటే మనకి ఏం తినకపోయినా కూడా అట్లీస్ట్ కొంచెం సప్లిమెంట్స్ అనేవి అందుతాయి. అందుతాయి అండ్ మనల్ని కూడా మనల్ని మనం సెల్ఫ్ ప్యాంపర్ చేసుకోవాలండి, అది మర్చిపోతారు కొంతమంది. చాలా డెఫినెట్ గా 100%. అండ్ హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఇలాంటప్పుడు, డెలివరీ అయినప్పుడు ఎస్పెషల్లీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ టైంలో. అండ్ మీకు పర్సనల్ గా కేసీ గారి సపోర్ట్ ఎలా ఉంటదండి? స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు తనకి, నేను ఎందుకు ఏడుస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు మూడిగా ఉన్నావు నాకు చెప్పు. వీడే నాకేవో ఉండేవి లేండి, అంటే నాకు కాంప్లికేషన్స్ అని కాదు, ప్రెగ్నెన్సీ తర్వాత సరిగ్గా వాడికి సరిగ్గా లాక్ చేయలేదని కొన్ని రోజులు టెన్షన్ పడ్డాను, సప్లై కరెక్ట్ గా లేదు అని చెప్పి ఇంకొన్ని రోజులు టెన్షన్ పడ్డాను. ఇవన్నీ టెన్షన్ లో ఒక 1 మంత్ నడిచింది అనమాట ఈ కథ అంతా. ఎందుకు బాధ అనిపిస్తుందో తెలియదు, ఎందుకు ఏడుపు వస్తుందో అర్థం కాదు, నాకే అర్థం కాదు, ఇంకా వాళ్ళకేం చెప్తాను నేను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైపోయిందని పిల్లోడు పుట్టాడు హ్యాపీ వచ్చి కదా ఎందుకు ఏడుస్తావు అంటారు. ఈ ఎవరికి అర్థం కాదు బాబు, ఈ హార్మోన్ అప్పటి వరకు మనకి అప్పుడు అలవాటు లేక నిద్ర ఉండదు. ఇంట్లో ఉన్న 3 మంత్స్, సో తను కూడా అక్కడే ఉండేవాడు యాక్చువల్ గా. నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్ళకు అనేదాన్ని ఇక్కడ. అరే నేను ఇంటికి వెళ్ళాలి, కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటా, ఇక్కడ ఉంటే నాకు అవ్వదు అంటే ఏం కాదు, ఇక్కడే చేసుకో ఇక్కడే చేసుకో అని చెప్పి నేను కొంచెం అల్లరి చేసి మొత్తానికి 3 మంత్స్ అక్కడే ఉన్నాడు. సో హీ యూస్ టు, యా హీ యూస్ టు టేక్ కేర్ డెఫినెట్లీ. వెరీ నైస్. అండ్ కేసీ గారి గురించి మాట్లాడితే అద్భుతంగా పాడతారు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్ అనిపిస్తారు అండ్ చాలా రిజర్వ్డ్ గా అనిపిస్తారండి, చాలా తక్కువ మాట్లాడతారు అనిపిస్తుంది. మీరు చూస్తే నా ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటారు, సో ఇంట్లో ఏమండి కాంబినేషన్? నేనే నైస్. ఇక మీరు మాట్లాడుతూనే ఉంటాను, యా నేను మా అత్తగారు బోర్డు మాట్లాడుకుంటాము. వింటాడో విండో అర్థం కాదు. మా పోస్టర్ ఉంది అనమాట, మా మరిది భార్య, తను కూడా బోల్డ్ మాకన్నా ఎక్కువ మాట్లాడుతుంటాను. మృదుల గారు వింటుంటే మీ వాయిస్ కూడా చాలా బాగుంటదండి, మరి ఎవరికైనా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పమని ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా మీకు? అదే అండి, సినిమా వైపు ఇంతవరకు యాక్చువల్ గా వెళ్ళలేదు, యాక్టింగ్ గానీ డబ్బింగ్ గానీ నేను యాక్చువల్ గా ఇంతవరకు వెళ్ళలేదు. సో మేబీ డెఫినెట్ గా అంటే పెళ్ళి అయ్యే వరకు అయితే సినిమా టచ్ చేయాలనుకోలేదు, ఎందుకంటే ఎవరితో పెళ్ళి అవుతుందో అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, దాని వల్ల నాకు రిజెక్షన్స్ జరగకూడదు కదా. అవును, అసలే టీవీలో ఉన్నాము, సొసైటీ భయపడిస్తూ ఉంటుంది కదా, టీవీలో ఉన్నావు సరిగ్గా చేసుకోరు, తొందరగా చేసుకోరు, ముందుకు రారు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా తరచూ. అవును అవును, ఆ టెన్షన్ తో సగం ఆపేసా, అంటే కొన్ని ఆపేసాను. ఇప్పుడు మేబీ ఏమైనా అవకాశం వస్తే చేస్తానేమో, చూడాలి. ఓ, డబ్బింగ్ ఆపర్చునిటీస్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు? డబ్బింగ్ యాక్చువల్ గా నేను కొంచెం ముందుకెళ్తే డబ్బింగ్ చేసేయచ్చు యాక్చువల్ గా. ఓకే, వెరీ నైస్. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకోవాలండి, మీరు చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, అదే మన ఘంటసాల గారి బయోపిక్ లో మీరే కాదు, మన ఘంటసాల గారిల మీ హస్బెండ్ కృష్ణ చైతన్య గారు అండ్ ఘంటసాల గారి వైఫ్ లా సావిత్రి క్యారెక్టర్ లో మీరు చేస్తున్నారు. సో దాని గురించి చెప్పండి, అసలు కేసీ గారి వరకు అవకాశం ఎలా వచ్చింది? కేసీ గారికి అవకాశం ఎలా వచ్చింది అంటే ఎవరినో అనుకున్నారు ఫస్ట్, తర్వాత సింగర్ కృష్ణ చైతన్య కొంచెం ఇలాగే ఉంటారండి అని ఎవరో చెప్పారంట.
చెప్తే ఏమైనా కనుక్కుందాము అని చెప్తే ఆయనకు అసలు యాక్టింగ్ అమ్మా రిజర్వ్డ్ మాట్లాడమే కష్టము ఎక్కువ బయట వాళ్ళతో అలాంటిది ఎలా ఎలా అని చెప్తే ఆ వాళ్ళందరూ పాపం ఇంటికి వచ్చారు ఒక రోజు ది కేమ్ హోమ్ పాపం డైరెక్టర్ గారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు వాళ్ళందరూ ఇంటికి వచ్చి మాట్లాడి చైతన్య అసలు ఒప్పుకోనే ఒప్పుకోను నేను కూడా అన్నా ఏ ఒప్పుకోవద్దు నీకు నీకు వర్క్ తప్పదు వేస్ట్ అది ఇది అన్నా నువ్వు చెక్కలేవు అనవసరంగా ప్రాబ్లం అయిపోతుంది నీకు ఇబ్బంది పాలవుతావు చెప్తున్నా వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నా నేను కూడా వద్దని చెప్పా ఫస్ట్ వాళ్ళు పాపం 2-3 times వాళ్ళు వచ్చి మాట్లాడి ఎంత అసలు మాకే బాధ అనిపించింది అంత పెద్ద ఆయన ఎందుకు వస్తున్నారు పాపం అన్ని సార్లు సరే ఒప్పేసుకుందామా అన్న ఫీలింగ్ వచ్చేసింది నిజం ఒప్పుకున్నప్పుడు ఏబిసిడి కూడా తెలియదు చైతన్య కానీ మంత్ దిగిన తర్వాత కొంచెం నేర్చుకున్నాడు లేండి యాక్టింగ్ కాస్త బెటర్ అంటే కొన్ని ఫస్ట్ ఐ థింక్ స్టార్టింగ్ షెడ్యూల్స్ కన్నా ద నెక్స్ట్ షెడ్యూల్స్ లో బాగా డెఫినెట్ గా బాగా చేసుకుంటాడు టీజర్ చూసినానండి చాలా బాగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్ లో నేను టీజర్ లో యాక్చువల్ గా లేను ఎందుకో నన్ను పెట్టలేదు మరి ఎందుకో తెలియదు సస్పెన్స్ అన్నమాట అయ్యా సో 4 days చేశాను నేను 4-5 days కన్నా నేను చేయలేదు నా బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి నాకు ప్రెగ్నెన్సీ కూడా రాలేదు అప్పుడు చేశాను ఒక ఫస్ట్ షెడ్యూల్ మళ్ళీ నా ప్రెగ్నెన్సీ తర్వాత వీడు పుట్టిన తర్వాత కూడా మొన్న చేశాను లాస్ట్ లో ఒక 2 days అంటే అన్ని రోజుల నుంచి నడిచింది అది డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఏదో దాని వల్ల తెలియదు ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు వి ఆర్ హోపింగ్ వెయిటింగ్ అండి లుకింగ్ ఫార్వర్డ్ వెయిటింగ్ చూద్దాం అని చెప్పి అండ్ అంత మహాన్ బావుడు ఘంటసాల గారి క్యారెక్టర్ లో కేసీ గారు చేయడం అంటే నిజంగా అదృష్టం ఎంతో మంది దాటుకుని ఆయన వరకు వచ్చి ఉంటది అవకాశం నిజంగానే టేప్ అయితే మా దగ్గర ఉండి మేము చూసుకుంటూ ఉండడానికి బాగుంటుంది ప్లీజ్ రిలీజ్ చేయండి అమెజాన్ లో అట్లా రిలీజ్ అవ్వాలి లేదండి బిగ్ థియేటర్ లోనే రిలీజ్ అవ్వాలి మేము అందరం చూడాలి మహానుభావుడు బయోపిక్ అంటే అందరు వెయిటింగ్ చూడటానికి అవునవును యా సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి అంటే యాంకర్ అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటారు జస్ట్ బ్యూటిఫుల్ గా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే సరిపోతుందా లేదంటే వాళ్ళు ఇచ్చిన ఏదో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివేసి అట్లా ఉంటే సరిపోతుందా లేదా ఎంత స్పాంటనిటీ అవసరం అంటారు అసలు యాంకర్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఖచ్చితంగా ఉండాలి 100% స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు మన మన మనలో ఒక ఇన్నర్ టాలెంట్ అంటే స్క్రిప్ట్ లేకుండా కూడా మనం మాట్లాడగలిగే టాలెంట్ ఉంటే చాలా బెటర్ ఓకే ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడంటే మేమంత సీన్ లేదు అప్పుడు స్క్రిప్ట్ చూసుకొనే మేము ఆటోమేటిక్ గా మాలో ఉన్న ఇన్నర్ టాలెంట్ బయటికి తీసుకొచ్చాం కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు కొంచెం మనకి స్క్రిప్ట్ కన్నా కూడా అలా అనర్గళంగా మాట్లాడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అదొకటి కావాలి స్క్రీన్ ప్రెసెన్స్ ఒకటి కావాలి అండ్ ఇప్పుడున్న పొజిషన్ లో యూ షుడ్ బి మోర్ స్టైలిష్ అండ్ యూ షుడ్ బి మోర్ అంటే ఎక్కువ వెస్టర్న్ వేర్ అలా వేసుకునే వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే ఓకే తెలుగు బాగా వచ్చి ఉండాలంటారా అవసరం లేదంటారా అవసరం లేదండి తెలుగు బాగా వచ్చి ఉండక్కర్లేదు అప్పుడు వచ్చి ఉండాలి ఇప్పుడే వచ్చి ఉండక్కర్లేదు తెలుగు బాగా ఓకే తెలుగు అట్లా మామూలుగా వచ్చి ఉంటేనే బెటర్ ఇప్పుడు బెటర్ యా నైస్ అండి వెరీ నైస్ అండ్ సుమా గారి ఝాన్సీ గారి ప్రోగ్రామ్స్ లో మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటండి అబ్బా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి నేను చేస్తుంటే బాగుండేది అనిపించిన ప్రోగ్రామ్ సుమా గారి స్టార్ మహిళ ఉంది కదా స్టార్ మహిళ ప్రోగ్రామ్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ షో అదే చెప్పాను కదా ఆవిడ అంత హ్యూమర్ పండించగలరు అని అటువంటి షో డెఫినెట్ గా అంటే మనకి ఎవ్రీడే టీవీలో కనిపిస్తూ ఉండడానికి బాగుంటుంది అండ్ అందు రోజు చక్కగా చాలా మంది లేడీస్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయండి ఓకే వాళ్ళు అంత ఎంతూజియాస్టిక్ ఉంటారు కదా లేడీస్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అండ్ యా డెఫినెట్ గా సుమా గారు ఫిక్షన్ ప్రోగ్రామ్స్ చాలా ఇష్టం నాకు నాకు కూడా గెటప్ చేసుకుని నేను చాలా వేసా గెటప్ చేసుకుని పోలీస్ గెటప్లు కానీ చాలా గెటప్ చేసుకున్నాను జెమిని టీవీలో మా టీవీలో కూడా అలా గెటప్ చేసుకునే ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సిట్టింగ్ అండ్ టాకింగ్ నాకు అట్లా కంటెంట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ బాగా ఇష్టం వెరీ నైస్ అండ్ ఇప్పుడు చేస్తున్నారా మృదుల గారు స్టాప్ చేసిండ్రా బ్రేక్ తీసుకున్నారా లేదు నేను కొన్ని చేస్తున్నా ఈవెంట్స్ ఎక్కువ చేస్తున్నాను యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ మా అత్తగారు ఇద్దరు వర్కింగ్ సో వాడిని చూసుకోవాలంటే నేను ఐఎమ్ ద ఓన్లీ వన్ దట్ ఇస్ ద రీజన్ నేను రోజు స్టూడియోకి వెళ్ళి చేసేటట్టుగా లేదు పరిస్థితి అంటే ఎవరినైనా పెట్టుకొని వెళ్ళొచ్చు బట్ శ్రేయాంచినప్పుడే నేను స్టూడియోకి తీసుకెళ్లి అక్కడ ఎక్స్పోజ్ చేయడం అనేది నాకు అప్పుడే ఇష్టం లేదు లెట్ హిమ్ కంప్లీట్ హిస్ 2 or 2.5 అప్పుడు అట్లీస్ట్ తెలుస్తుంది కదా లేకపోతే ప్రతిదీ ఇంకా నోట్ లో పెట్టుకుంటాడు కింద పడ్డమని నోట్ లో పెట్టుకుని తత్వంలోనే ఉన్నాడు ఇంకా స్టూడియోస్ లో వినెవర్ ఎన్నో పిన్స్ ఉంటాయి ఎన్నో పడుతూ ఉంటాయి వేడిగా ఉంటుంది ఎందుకు వాళ్ళకి అప్పుడే ఆ చిన్న వయసు వాళ్ళది డజన్ నో ఎనీథింగ్ నేను తీసుకెళ్ళి అక్కడ స్టూడియోలో కూర్చోబెట్టి నేనేం సాధిస్తా ఇన్ని రోజులు చేశాక 12-13 years
లెట్ మీ టేక్ సమ్ బ్రేక్ అనుకున్నా ఒక 2 ఇయర్స్ అండ్ డూయింగ్ ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తున్నాను అంటే 3 4 అవర్స్ లో నేను మళ్ళీ రాదండి పిల్లలది టాడ్లర్ టైం మళ్ళీ రాదు మనకి రాదు రాదు అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్రదలా గారు ఇంకా ఎలాంటి షోస్ చేయాలనుకుంటున్నారండి ఫ్యూచర్ లో గేమ్ షోస్ ఆ ఎలాంటి షోస్ వచ్చినా టేకప్ చేద్దాం అనుకుంటున్నారా గేమ్ షోస్ నాకు చాలా ఇష్టం బేసికల్లీ గేమ్ షోస్ అవన్నీ ఇంటరాక్టివ్ షోస్ నాకు చాలా ఇష్టం అవి వస్తే బాగుంటుంది ఓకే అండ్ ఈనాడుతో అమ్మీ అనుబంధం ఏమైనా ఉందా అండి ఈటీవీతో ఈటీవీ చాలా తక్కువ అండి ఓన్లీ కొన్ని ఇంటర్వ్యూస్ మాత్రమే చేశా నేను అభిరుచి లేదు చేయలేదు అభిరుచి నన్ను మా ఊరి వంటకు ముందే అభిరుచి అడిగారు బట్ నేను అప్పుడు ఎందుకో నో అన్నాను అప్పుడు నా కాలేజ్ ఉండిందో ఏదో అంటే ఎన్నో డేస్ చెప్పారనమాట షూటింగ్ బట్ నాకు కుదరలేదు అప్పుడు ఎందుకో కుదరలేదు అయ్యో చేయలేదండి సారీ అని చెప్పాను నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఏదో నడుస్తున్నాయి సో దానివల్ల అభిరుచి నాకు స్కిప్ అయిపోయింది ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా ఊరి వంట నాకు సెట్ అయింది అనమాట వెరీ నైస్ అండ్ మీ టోటల్ ఈ జర్నీలో 11 12 ఇయర్స్ జర్నీలో మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మెమరబుల్ ఒకటి చెప్పడం కష్టమే కొన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ భయం వేసేది అంటే అంత ఒక పెద్ద పర్సన్ అనగానే పెద్ద పర్సనాలిటీ అనగానే చాలా భయం వేసేది ఏఎన్ఆర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ అంటే కొంచెం భయం వేసేది అనమాట స్టార్టింగ్ కన్నా భయమే కదండి ఇప్పుడు కొంచెం కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వచ్చాక అట్లీస్ట్ ఓకే భయం అవ్వదు కానీ ఎంత ముందు నక్కకు ప్రతిదీ ఒక ఛాలెంజే అప్పుడు అక్కడ ఫోన్ చేసి అమ్మా రేపు ఇంటర్వ్యూ ఉందమ్మా రేపు నాగార్జున గారు ఇంటర్వ్యూ పొద్దున్నే వచ్చేసి 9 o'clock అనేవాళ్ళు నాగార్జున గారు ఏం మాట్లాడాలి అని అనుకునేదాన్ని చాలా నర్వస్ అనిపిస్తుందేమో చాలా నర్వస్ అనిపించేది అది ఒకటే అనుకుంటాను స్టేజ్ ఎక్కిన తర్వాత మన సీట్ మీద కూర్చున్న తర్వాత మనం మించిన తోపు ఎవడు లేడు అని అనుకుని మనం మాట్లాడేదే వేదం మనం మాట్లాడేదే వాళ్ళు వింటారు తీసుకోకూడదు చిరాకు పడతారనే టెన్షనే కదా టేక్స్ తీసుకోకుండా ఉండాలనే టెన్షనే జనరల్ గా టేక్స్ తీసుకోలేదండి నేను ఏ సెలబ్రిటీ ముందు టేక్స్ తీసుకోలేదు స్టార్టింగ్ లో పోసాని కృష్ణమురళి గారు శ్రీకాంత్ గారి కాంబినేషన్ లో ఒకటి చేశా అప్పుడు మాత్రం ఒకటి రెండు టేకులు తీసుకున్నాను పాపం వాళ్ళు కూడా ఏమనుకోలేదు అనుకో తెలుసు అర్థమైంది వాళ్ళకి కొత్త యాంకర్ అర్థమైంది తప్ప ఏమనలేదు పాపం వాళ్ళు తిడితే మాత్రం ఏడ్చుకుని వెళ్ళిపోయేదానేమో పాపం వాళ్ళు ఏమనలేదు బట్ ఆ తర్వాత ఓకే దిస్ ఇస్ నాట్ ఇది కరెక్ట్ కాదు సో ముందే ప్రిపేర్ అవ్వాలి అని అనుకుని క్వశ్చన్స్ ముందే ఇవ్వండి సార్ అని చెప్పేదాన్ని సో క్వశ్చన్స్ తీసుకునేది డెఫినెట్ గా క్వశ్చన్స్ తీసుకొని ఐ యూస్ టు ప్రిపేర్ అండ్ గెట్ ఇన్ టు ది స్టూడియో కొన్ని ఏళ్ళ తర్వాత టకటకటగా వెళ్ళిపోయాను కానీ వితౌట్ ఎనీ స్క్రిప్ట్ అండ్ వాళ్ళకి చెప్పాలా అండి మనం ఇలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నాము ఆన్ కెమెరా అవసరం లేదు అవసరం లేదు ఇట్స్ నాట్ కాంట్రోవర్సీ ఏం చెప్పనక్కర్లేదు ఓకే ఓకే నైస్ వెనెస్ మరి అంత అద్భుతంగా పాడతారు కదా మృదుల గారు యాంకరింగ్ ఏ అద్భుతంగా చేస్తారంటే అంతే అద్భుతంగా పాడుతున్నారు కూడా మరి సంగీతం నేర్చుకున్నారా చిన్నప్పుడు నేర్చుకున్నానండి 8th క్లాస్ లో ఉన్నప్పుడు మానేశా మా అమ్మ చదువుకోదేమో సరిగ్గా ఇన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ ఉంటే ఇప్పటికే కాన్సన్ట్రేషన్ తక్కువ అనేది బట్ నేను చాలా మంచి స్టూడెంట్ నేను ఎడ్యుకేట్ అంటే నేను అకాడమిక్స్ వైజ్ నేను చాలా మంచి స్టూడెంట్ అంటే బాగా చదువుకునేదాన్ని మంచి మార్కులు వచ్చేవి అందుకే డిగ్రీతో కూడా ఆపాలనుకోలేదు సో ఐ డిడ్ మై మాస్టర్స్ ఆల్సో మాస్టర్స్ లో కూడా నేను ఐ వాస్ క్లాస్ సెకండ్ అన్నమాట చదువు అంటే ఇష్టము భయం కూడా అందుకు దాన్ని ఎప్పుడు వదలలేదు దాన్ని చాలా భయంతో చదివేదాన్ని వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ మీరు వన్ అండ్ ఓన్లీ చైల్డ్ కదండి సో మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీరు ఈ ఫీల్డ్ కి వస్తా అంటే యాంకరింగ్ వైపు వస్తా నా నాన్నకి అసలు నేను ఇవన్నీ చెప్పలేదు స్టార్టింగ్ నా జెమిని మ్యూజిక్ అప్లై చేసేదాకా నేను మా నాన్నకి చెప్పలేదు వచ్చిన తర్వాత మా నాన్నకి చెప్తే అప్పుడు మా నాన్న వచ్చి మాట్లాడాడు నువ్వు టీవీలోకి వెళ్తావా నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు టీవీలోకి వెళ్తే అన్నారు పెళ్లి చేసుకోరా నాకు అట్లా అది కూడా తెలియదు ఓహో ఇట్లా వెళ్తే చేసుకోరేమన్న క్లారిటీ కూడా నాకు లేదు జెమిని టీవీకి వచ్చి మాట్లాడి పాపం ఒక ఆయన పీటర్ సార్ అని ఆయన మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు డీసెంట్ గా అనిపించారు మా అమ్మాయి ఇండీసెంట్ బట్టలు వేసుకోదు డీసెంట్ గానే వేసుకుంటుంది అని ఇవన్నీ మాట్లాడి ఓన్లీ 6 months చూడు అన్నాడు మా నాన్న ఓకే నాన్న అన్న ఆ తర్వాత డిగ్రీ వరకే అన్నాడు డిగ్రీ వరకే నాన్న అన్న ఆ తర్వాత ఎంసీఏ చేసేసాను అమ్మా ఎంసీఏ వరకు చేస్తాను అన్న అన్న ఆ తర్వాత పెళ్లి వరకు చేసుకుంటాను అన్న అన్న పెళ్ళి అయింది కంటిన్యూ అయిపోయింది అంతే సింపుల్ నైస్ అండ్ మీరు కృష్ణ చైతన్య గారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేశారు ఒకటి సో కమిట్ అయిన తర్వాత యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ అండి అది మ్యారేజ్ అయిపోయింది యా యా పెళ్ళి అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత యా యా
ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ బాగుండింది. ఎవరో ఇట్లనే వచ్చి అడిగారనమాట, ఇద్దరం షార్ట్ ఫిలిం చేస్తారా. ఫస్ట్ నేను ఆ షార్ట్ ఫిలిం లో చైతన్య ఇక్కడే ఉన్నాడు. మృదులా గారే చేయొచ్చు కదండి ఆ పాత్ర అంటే, అబ్బో నేను చేయను బాబు, అసలు నీతో అసలు చేయను అన్నాను ఫస్ట్. చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు, ఏంటది నాకు వేరే ఆర్టిస్ట్ తో కంఫర్టబుల్ అంటే చైతన్యతో అంటే అది ఏంటో కొత్తగా ఉంటుంది నాకు, ఏంటది అని నవ్వుతుంది తీసుకెళ్ళి. నేను చేయనప్పా, నువ్వు వేరే వాళ్ళతోనే చేసుకో, నాకు సంబంధం లేదన్న. తర్వాత ఏం చేసి రాదు అయిపోతుంది, నాకు వేరే వాళ్ళతో ఇబ్బందిగా ఉంటుంది అబ్బా, నువ్వే చేసేయచ్చు కదా అన్నాడు. తను చెప్పని చేశాను కానీ బాగుంటుంది యాక్చువల్ గా, కష్టం అనుకుంటాను పేరు. అవును అవును. అండ్ మృదుల గారు లాక్డౌన్ బాగా అలవాటు అయిపోయింది కదా 3 మంత్స్ నుంచి, నెక్స్ట్ బిగ్ బాస్ 3 అవకాశం వస్తే వెళ్తారా? వెళ్ళలేకపోవచ్చే బాండి, నా బేబీతో వెళ్ళలేకపోవచ్చు, అదర్వైజ్ డెఫినెట్ గా వెళ్ళేదాన్ని ఏమో. తన ఎట్లమని చెప్తున్నా, నేను చెప్పా కూడా నువ్వు హ్యాపీగా వెళ్ళు, అసలు హ్యాపీగా అసలు పండగ చేసుకో అన్నా. ఓకే, మన ఎవరం వెళ్ళా ఉండొచ్చేమో అండి, ఇప్పుడు అంత బాగా అలర్ట్ అయిపోయింది. అవును అండి, నిజంగా నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అంటే కొట్టని వెళ్ళేదానేమో. శ్రేయాంశ్ ఉన్నాడు కాబట్టి శ్రేయాంశ్ పెద్దగా ఉన్నా ఎలాంటి ఒపీనియన్ ఉంది బిగ్ బాస్ అంటే? ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ బిగ్ బాస్ ఇస్ ఓన్లీ ఏ సీజన్, ఒక సీజన్ ఒక బిగ్ బాస్ ఒక సీజన్ అయిపోయాక ముందు సీజన్ వాళ్ళందరినీ మర్చిపోతారు జనాలు ఆటోమేటికల్లీ. ఇట్స్ అ సీజన్, ఆ టైంలో హవా ఉంటుంది, ఆ టైంలో సంపాదించుకోవాలి, ఆ ఫేమ్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆ ఫేమ్ ని వాడుకోవాలి, సద్వినియోగం చేసుకుంటే బాగుంటది అన్నమాట ఆ పలానా ఆర్టిస్ట్లకు. ఓకే, వెరీ నైస్. పోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంతే. ఓకే, బాగా ఉంటుంది, ఇట్స్ గుడ్, ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ ఫన్ గేమ్. అంతే అంతే. అండ్ ఇప్పుడున్న మేల్ యాంకర్స్ లో, ఇప్పుడున్న ఫీమేల్ యాంకర్స్ లో ఇద్దరు పేరు చెప్పంటే ఎవరు చెప్తారు మీరు? ఇప్పుడు అంత స్పాంటేనిటీ, అంత హ్యూమరస్ గా ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? Yeah, Srimukhi is very humorous actually. Yeah, definitely she is humorous. Srimukhi is humorous and Pradeep is humorous. Pradeep and Ravi is also humorous, yeah. Okay. Contentary కాబట్టి, yeah. వెరీ నైస్ మృదుల గారు. ఇప్పుడైతే ర్యాపిడ్ ఫైర్ అండి మీకు, చెప్పండి. అసలు ఎస్కేప్ అవే అవకాశం లేదు. సో కేసీ సాంగ్స్ లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? మన 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 మెంటల్ మదిలో, అది ఫ్రమ్ ద మూవీ. ఓకే సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇప్పుడున్న యాంకర్స్ లో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు? ఇప్పుడున్న యాంకర్స్ లోనా? శ్యామల. శ్యామల, వావ్. నాకు ఎందుకంటే ఆల్రెడీ తన అలవాటు, తనతో కొలాబరేషన్ అలవాటు. అండ్ కొంచెం తను కొంచెం నా సింక్ లో ఉంటది అనమాట, అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకుండా. సో మేబీ ఐ మే కొలాబరేట్ విత్ హర్. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్యామల కూడా బాగా అనిపిస్తుంది అండి నిజంగా. అండ్ 2020లో మీకు ఒక మంచి సింగింగ్ ఆపర్చునిటీ వచ్చింది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి మూవీ ఆపర్చునిటీ కూడా వచ్చింది, ఏ చూస్ చేసుకుంటారు? నేను మేబీ మూవీకి వెళ్తానేమో. మూవీకి వెళ్తారు, ఓకే నైస్. సో బెస్ట్ డాటర్, బెస్ట్ బెస్ట్ యాంకర్, బెస్ట్ వైఫ్, బెస్ట్ మామ్, ఏ రోల్ 100% గా ఉన్నారు మృదుల? బెస్ట్ మామ్. బెస్ట్ మామా? అంతేగా. ఓకే, ఎక్సలెంట్ మృదుల గారు. నేను యాంకర్ అంటాను అనుకున్నాను. కాదు, బెస్ట్ మామే. మామ్ ఎన్ని ఉంటాయండి పాత్రలు, ఒక డాటర్ ఉంటుంది, ఒక అన్ని ఉంటాయి కదా. మామ్ విల్ డూ ఎనీథింగ్, మామ్ లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో. సో మామే ఎప్పుడు కూడా, మామ్ ఇస్ అ మల్టీ టాస్క్. సీరియస్లీ, అవును. అండ్ ఈ లాక్డౌన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మృదుల చేసే ఫస్ట్ పని ఏంటి? లాంగ్ డ్రైవ్ వెళ్తా, ఓవరాల్ వెళ్ళి ఫస్ట్ లాంగ్ డ్రైవ్ వెళ్ళి అక్కడే టీమ్ ఆనేసా. అఫ్ కోర్స్ నిజంగా టీమ్ ఆనేసా. అసలు నేను టీమ్ ఆనేసా అంటే వినే ఎంతో మందికి గుండె హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. అవునా? లిటరల్లీ స్టాప్ టీ ఫ్రమ్ పాస్ 2-3 వీక్స్ మానేశాను. బట్ అంటే మానేసా అంటే తాగను, అసలు ఇంక జన్మలో తాగనని కాదు, ఐ మీన్ డ్రింక్. బట్ అట్లా ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి లాంగ్ డ్రైవ్ వెళ్ళి అదే చాయ్ చివరిలోనూ ఒక మంచి ఉస్మానియా బిస్కెట్ టీ తీసుకొని చక్కగా టీ తాగేసి కార్ దిగి టీ తాగి తీసుకొస్తాను. అంత కూడా చేస్తాను. నేను ఇబ్బందికి వెళ్ళానండి నెక్స్ట్ 6 మంత్స్ దాకా. నేను ఏ మాల్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఐ విల్ లాక్ డౌన్ మై సెల్ఫ్ అండ్ జస్ట్ కార్ లో మాత్రం మా వాడిని తీసుకొని వెళ్తాను. వాడికి కూడా పాపం ఒక లైఫ్ ఉండాలి కదా, వెళ్తాను వస్తాను. బట్ నో సోషల్, అంటే సో జనాల్లోకి నేను వెళ్ళను. వెళ్ళరు, ఓకే. ఆ ఛాయ్ మాత్రం అలా నిజంగా కళ్ళకి కట్టినట్టు చూపించారండి ఆ సీన్.
వాడికి శ్రీని గారండి యుఎస్ఏ నుంచి ఒక మెయిల్ పంపించారండి మీకోసం చదువుతాం. వెరీ నైస్ అండ్ నాచురల్ కాన్వర్సేషన్ వినయ, మీ ఇద్దరి ఫ్లో చాలా మృదువుగా ఉంది మృదులా గారు. I have seen both you and KC on TV before you, and you both are very talented. TV before and you both are very talented. A quick question. Singing in general is not an easy career to sustain in the long run. And with so many upcoming young talented singers nowadays, obviously the competition is very high too. For KC, is he planning to pursue singing as a full-time career, or he is working on another career paths as well? శ్రీనివాస్ ఫ్రమ్ యుఎస్ఏ. Yes, singing తో పాటు he's also learning MA music లో కూడా ఉన్నాడు తను, classical music లో. He's doing his MA, diploma అయిపోయింది. So whenever the singing opportunities are not so good అన్నప్పుడు definitely there is an opportunity for classical singing. He can teach singing, he can start an academy, and తను ఒక సింగింగ్ ఒక టీచర్ గా కూడా, క్లాసికల్ టీచర్ గా కూడా he can get a job in some university. డెఫినెట్ గా పక్క ప్లాన్స్ ఉండాలండి, యాజ్ హీ సెడ్స్ ఆయన చెప్పినట్టు ఇవన్నీ కూడా ప్రొఫెషన్స్ మనకు నమ్మకం ఉండదు, సో మనం పక్కన ఇంకోటి బాట వేసుకొని రెడీగా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్, అవును బాగా చెప్పారు. అండ్ ఇప్పుడైతే ఇంకెవరో జాయిన్ అయ్యారు, హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, నేను న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. విలాస్ గారు నమస్తే అండి, మృదుల గారితో మాట్లాడండి. నమస్తే మృదుల గారు, బాగున్నారా అండి? ఎస్ అండి, విలాస్ గారు ఫైన్ ఫైన్. బాగుందండి, అంటే న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ అమెరికాలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే మేము ఇంట్లో నుంచి ఎక్కువ బయటికి వెళ్తలేమండి, అవసరమైతే తప్ప మంత్లీ ఒకసారి గ్రాసరీస్ కి, అంతేగాని అంత మించి బయటికి వెళ్ళట్లేదండి. సో మన వరకైతే సేఫ్ అండి అందరం. నేను ఎక్కువ శాతం ఉన్న ప్లేస్ అంటే జెర్సీనే, ఎక్కువ రోజులు ఉన్న ప్లేస్ అంటే 2.5 మంత్స్ ఉన్నాను జెర్సీలో. నేను అంటే మిమ్మల్ని ఈ తెలుగు కన్వెన్షన్ లో చూసాను, కాకపోతే అంటే దగ్గరకు వచ్చి కలవలేదు, కాకపోతే నెక్స్ట్ టైం డెఫినెట్ గా కలిసే ప్రయత్నం చేస్తాం. మీరు ఈ మధ్యలో లైవ్ ఇన్ లివింగ్ రూమ్ కార్యక్రమాలు కూడా చేశారు కదా, హ్యాపీ అనిపించింది అండి. మృదులా గారు, విలాస్ గారు మన రేడియో అధినేతల్లో ఒకరండి. మీకు ఒకసారి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, మీ ఇంటర్వ్యూ చాలా చాలా బాగుందండి, అప్పటి నుంచి వింటూ ఉన్నాను. సో మాకు ఏమంటారు రాత్రి 1 o'clock అయినా మీ షో వింటూ, వినయ్ గారి షో వింటూ ఉన్నాను. మిడ్ నైట్ 1 అండి, పర్లేదు అండి, ఇంటర్వ్యూ కదా ఒకసారి వింటూ ఉన్నాను, మిగతా పని కూడా చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, వన్ సెకండ్ గుడ్ లక్ ఫర్ యు ఆల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విలాస్ గారు. యా సో మృదులా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే మీ టైం ఇచ్చినందుకు, అండ్ ఎంత స్వీట్ గా మాట్లాడతారో మీరు, అండ్ మిమ్మల్ని ఇంకా ఎన్నో ఎన్నో షోస్ లో చూడాలనుకుంటున్నాం మేము, ఆన్ టీవీ ఆర్ లైవ్ షోస్ అవనియండి, అండ్ అబ్రాడ్ వచ్చినప్పుడు కానివ్వండి. అండ్ అబ్రాడ్ షోస్ చాలా చేశారు కదండి మీరు ఇక్కడ. మీకు బాగా నచ్చిన స్టేట్ ఏది ఆర్ కంట్రీ ఏది? డెఫినెట్ గా నాకు యుఎస్ తో చాలా అనుబంధం ఎక్కువ. ఆస్ట్రేలియా అవన్నీ మేము 1 or 2 షోస్ కి వెళ్ళానంటే లండన్ కొంచెం బోర్ కొట్టింది. ఓకే, అంటే ఎక్కువ తిరగడానికి లేదు, యుఎస్ లో తిరిగేంత తిరగం కదా మనం. లండన్ లో ఇట్స్ ఓన్లీ 2-day ట్రిప్, లండన్ మాత్రమే 2 days లో మొత్తం అయిపోతుంది. నాకు యుఎస్ తో అనుబంధం చాలా ఎక్కువ, అండ్ ఐ లవ్ జెర్సీ. న్యూ జెర్సీ నాకు చాలా ఇష్టం బికాస్ నేను ఎక్కువ రోజులు ఉన్నా, నాకు కావాల్సిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. తర్వాత ఐ లైక్డ్ ర్యాలీ చాలా ఇష్టం అండి నాకు, ర్యాలీ. ఓకే, అండ్ నార్త్ కారోలినా, యా అక్కడే కదా అది కూడా. అవును, బేరియా వచ్చారండి ఎప్పుడైనా కాలిఫోర్నియా? నేను రాలేదు, అది దట్స్ ఓన్లీ ప్లేస్ ఐ డిడ్ విజిట్, నందికి దాని గురించి మాట్లాడలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మృదులా గారు ఫర్ బీయింగ్ ఆన్ మై షో. అండ్ ఐ నో చిన్న బాబు ఉన్నాడు, చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి షో ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం ఇచ్చినందుకు. ఐఎమ్ గ్లాడ్ మృదులా గారు, చాలా బాగుండింది ఇంటర్వ్యూ కూడా, ఇట్ వాస్ వెరీ ఇంటరాక్టివ్, చక్కగా. అండ్ సైన్ ఆఫ్ సాంగ్ పాడతానన్నారు కదా, పాడతారా ఏదైనా? ఏదైనా చెప్పండి మీరే, అది పాడిస్తా. ఇందాక మెంటల్ మధ్యలో పాడతారా కేసీ గారిది? ఓకే, మారం 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 మెంటల్ మధ్యలో
గణ 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 గంటల సడితో టక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాలి ఆగిపో నీకు వేగాన్ని ఏది ఏమైనా గాలి లైక్ లైక్ మల్లెలా ఏనుకుందాం ఈ లోకాన్ని మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో టక 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 తుంటరి లయలో ఓకే అని చలరే గాలి. ఆసమ్ ఆసమ్ మృదుల గారు, వెరీ నైస్, చాలా చాలా బాగుందండి. కేసీ గారికి హాయ్ చెప్పండి అండ్ శ్రేయాన్స్ కి, శ్రేయాన్స్ కదా, శ్రేయాన్స్ కి హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మృదుల గారు, బాయ్ అండి. ఎస్, దట్ వాజ్ మృదుల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మృదుల గారు అడగగానే టైం ఇచ్చినందుకు. అండ్ లిజనర్స్ మీరందరూ కూడా షో విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ శ్రీని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వండర్ఫుల్ మెసేజ్ అండి, యాజ్ ఆల్వేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రోతలు విన్న ఆత్మీయులందరికీ, కాల్ చేసిన ఆత్మీయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ షో ఉంది కాబట్టి సైన్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఫ్రైడే ఇంకొక స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందుంటాను. అండ్ రేపైతే రెగ్యులర్ షో అనే 8:30 to 9:10 AM వరకు. అంటిల్ దెన్ దిస్ ఈస్ మీ యూర్ ఆర్జే వినయ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్, టేక్ కేర్, విను వినిపించు ప్రవాస్ అందులో గుండె చెప్పుడు తెలుగు రేడియో. బాయ్.